హలో ఎవ్రీవాన్, ఈరోజు వీడియోలో మీకు నేను సమ్మర్ స్పెషల్ కుల్ఫీ ఐస్, అది కూడా డ్రై ఫ్రూట్స్ వేసి ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చేయడం చాలా సింపుల్ అండి. 5 నిమిషాల్లో మీరు ఈ రెసిపీ చేసుకోవచ్చు అండ్ భలే టేస్టీగా ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఎలా తయారు చేసుకోవాలో. పదండి, ముందుగా 1 లీటర్ పాలు తీసుకోవాలి, అది కూడా ఫుల్ క్రీమ్ మిల్క్. ఫుల్ క్రీమ్ మిల్క్ వల్లే కుల్ఫీ చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను ఇక్కడ కుల్ఫీ ఎక్కువ చేసుకుంటున్నాను కాబట్టి 1 లీటర్ పాలు తీసుకున్నానండి. మీరు కావాలంటే 1/2 లీటర్ పాలు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ పాల్ని బాగా మరిగించుకోవాలి. ఒక పొంగొచ్చిన వెంటనే ఫ్లేమ్ని లో టు మీడియం చేసుకొని ఈ పాలు 3/4 అయిన వరకు మరిగించుకోవాలి. అంటే 4 పావులు 1 లీటర్ కదండి, 3 పావులు అయిన వరకు మరిగించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోని కోవా వేసుకోవాలి. మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుందండి. మీరు 1/2 లీటర్ పాలు తీసుకుంటే సగం కోవా వేసుకోండి, 1 లీటర్ పాలు అయితే ఫుల్ కోవా ప్యాకెట్ అంతా వేసేసుకోండి. ఈ కోవా వేసిన వల్ల బయట మార్కెట్లో కుల్ఫీ దొరుకుతుంది చూసారా, ఎగ్జాక్ట్లీ అదే టేస్ట్ వస్తుంది. మీ దగ్గర కోవా లేదనుకోండి, మీరు మిల్క్ పౌడర్ వేసుకొని కూడా చేసుకోవచ్చు. కోవా వేసాక కోవా అంతా చక్కగా ఈ పాలల్లో మెల్ట్ అయిన వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులోని కొంచెం యాలకుల పౌడర్ వేసుకోవాలి, 1/2 టీ స్పూన్. ఇప్పుడు 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. మీరు కొంచెం స్వీట్ ఎక్కువగా ఇష్టపడితే షుగర్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. షుగర్ అంతా బాగా మెల్ట్ అయిన వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అలాగే 1/2 కప్పు డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ జీడిపప్పు, బాదాము, పిస్తా తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మంచి టేస్ట్ వస్తుందండి డ్రై ఫ్రూట్స్ వేసిన వల్ల. మీకు డ్రై ఫ్రూట్స్ ఇష్టం లేదనుకోండి స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొంచెం చల్లగైన వరకు పక్కన పెట్టేసుకోవాలి. చల్లగైన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇది కొంచెం థిక్ అయింది కదా, కలర్ కూడా లైట్ ఎల్లోష్ కలర్ గా అయింది కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఈ కుల్ఫీ మోడ్స్ తీసుకోవాలి. ఇది నేను ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చానండి అమెజాన్ లో. మీకు నేను ఆ లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను, మీరు కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడు కుల్ఫీ మోల్డ్ ని చిన్న చిన్న గ్లాసుల్లో నేను పెట్టుకున్నానండి. మామూలుగా మీరు ఫ్రిడ్జ్ లో కూడా స్టాండ్ చేసుకోవచ్చు, బట్ అంత బాగా స్టాండ్ అవ్వు, అందుకే చిన్న గ్లాసుల్లో పెట్టుకున్నాను సేఫ్ సైడ్ కి. ఇప్పుడు ఈ కుల్ఫీ పాలు ఇందులో వేసేసుకోవాలి. గ్లాస్ తో వేసుకోండి, ఈజీగా ఉంటుంది, బయట ఎక్కువగా పడదు. మీరు గరిటతో దాంట్లో వేసుకున్నారనుకోండి బయట ఎక్కువ పడిపోద్ది. ఇలా వేసిన తర్వాత మూత పెట్టేసుకోవచ్చు. మీరు కావాలంటే ఐస్ క్రీమ్ స్టిక్ కూడా పెట్టుకోవచ్చండి. ఐస్ క్రీమ్ స్టిక్ పెట్టాలనుకుంటే మీరు పైన అల్యూమినియం కవర్ తోని కవర్ చేసి ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టుకోవచ్చు. మీ దగ్గర కుల్ఫీ మోల్డ్స్ లేవనుకోండి, స్టీల్ గ్లాసుల్లో కూడా మీరు కుల్ఫీలు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కుల్ఫీ మోల్డ్ కి మూతలు పెట్టుకొని ఫ్రీజర్ లో పెట్టుకోవాలి. 4 గంటల వరకు పెట్టుకుంటే సరిపోతుందండి. 4 గంటలు అయిన తర్వాత ఇలా కొంచెం వాటర్ లో 10 నుంచి 20 సెకండ్స్ పెట్టుకోండి. ఎక్కువసేపు పెట్టుకున్నారా కుల్ఫీ తొందరగా మెల్ట్ అయిపోద్ది. ఇలా 30 సెకండ్స్ 20 సెకండ్స్ తర్వాత తీసుకొని ఒకసారి చేత్తో ఇలా రబ్ చేసుకొని ఇవి తీసుకుని ఒక ప్లేట్ లో వేసేసుకోవాలి. నేను ఇక్కడ స్టిక్స్ ఎందుకు పెట్టుకోలేదంటే ఒక రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు ఇలాగే సర్వ్ చేశారండి, నాకు చాలా నచ్చింది అనమాట. చూసాక పైన ఇలా స్ప్రింకిల్స్ వేసి ఇచ్చాడు. మీరు కావాలంటే చాక్లెట్ స్ప్రింకిల్స్ కూడా వేసుకోవచ్చు, చాక్లెట్ సిరప్ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో అంతేనండి, రెడీ అయిపోయింది కుల్ఫీ ఐస్. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ చాలా సింపుల్ కూడానండి. ట్రై చేస్తారు కదా, ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. కృతిక వంటల ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. బాయ్ బాయ్.